సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వాచకం ఛానల్ ను బెల్ ఐకాన్ నొక్కండి తర్వాత వచ్చే వీడియోస్ చూడడానికి మీరంతా తెలుగు వాళ్ళు కదా మీకు అసలు తెలుగు సరిగ్గా మాట్లాడడం వచ్చా జాతిని జాగృతి చేసిన మహనీయుల సేవా తత్పరత నిస్వార్థ ప్రవృత్తి జాతి జనులకు వెలుగుబాట పరిచిన వ్యక్తుల చరిత్రలు భావి భారత పౌరులు తెలుసుకుని ఆచరించడానికి ప్రయత్నించాలి సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం మన కర్తవ్యం మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు అంటూ తెలుగు రాష్ట్రగేయంగా తెలుగు భాషను సంస్కృతిని తెలుగు ప్రజలందరి నాలుకపై నర్తింపచేసిన ఘనపాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం నమస్కారం తెలుగు వాచకం ఛానల్కి స్వాగతం బనారస్ విశ్వవిద్యాలయంలో సాయంత్రం 4 గంటలకు తెలుగు విద్యార్థులందరూ సమావేశమై వస్తానన్న అతిథి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు చెప్పిన సమయం 4 గంటలు ఆ 4 గంటలు దాటిపోయింది 4:30 అయింది 5 అయింది 5:30 అయిపోయింది ఆ వస్తానన్న మనిషి మాత్రం అంతులేడు నిర్వాహకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి మరి ఎంతసేపు విద్యార్థులను అలా కూర్చోబెట్టగలరు లేచి వెళ్ళిపోతారేమో అని నిర్వాహకులకు ఒకటే గుబులు గుబులుగా బుగులు బుగులుగా ఉంది అందరి చూపు గేటు వైపే చివరికి గంట 6 కొట్టింది ఖచ్చితంగా 6 గంటలకు అతి సామాన్యమైన నేత బట్టలు ధరించి చేతిలో సంచుతో నడుచుకుంటూ వేదిక వైపు వచ్చాడాయన ఊపిరి పీల్చుకున్నారు నిర్వాహకులు ఇంతలో బరంపురానికి చెందిన కుర్రాడొకడు కాస్త గడుసుగా మరి విద్యార్థులాయే పిల్లలు కదా ఎలా ఉంటారు గడుసుగా ఉంటారు కదా ఈ బరంపురానికి చెందిన విద్యార్థి గడుసుగా ఏమన్నాడు ఇప్పుడు వచ్చాడయ్యా ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికి వదులుతాడో కొంచెం వ్యంగ్యంగా అన్నాడు ఆయన వినలేదనుకున్నారు అక్కడ ఉన్న వారందరూ కానీ ఆయన చెవిని పడనే పడ్డాయి ఈ మాటలు వెంటనే ఆయన ఒరే అబ్బాయి నువ్వులే అన్నాడు ఆ బరంపురం కుర్రాడిని ఉద్దేశించి వేలు పెట్టి చూపిస్తూ ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికి వదులుతాడు అన్నది నువ్వే కదా నేను మాట్లాడటం ప్రారంభించి ఆపేలోపు నీ అంతటి నువ్వే లేచి వెళ్ళగలిగితే వెళ్ళిపో సవాల్ అన్నాడు ఆయన ఆలస్యంగా రావడమే కాకుండా అగ్నిలో ఆజ్యం పోసినట్లు ఈ సవాల్ ఏమిటో అర్థం కాక తలలు పట్టుకున్నారు నిర్వాహకులు ఆయన తన ఉపన్యాసం ఎలా మొదలుపెట్టారు చూడండి మీరంతా తెలుగు వాళ్ళు కదా మీకు అసలు తెలుగు సరిగ్గా మాట్లాడడం వచ్చా తెలుగు ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి అంటూ చిత్రంగా అక్కడి వాతావరణాన్ని మార్చేస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు ఆ పెద్దాయన తెలుగు గ్రామీణ జీవనంలో తెల్లవారుజామున కోడి కోసింది మొదలు జీవితాలు ఎలా ప్రారంభమవుతాయి అనే వాటిని ముందుగా వివరించారు పల్లెపడుచుల కూనిరాగాలు పశువుల అరుపులు పిట్టల కూతలు పల్లె సుద్దులు అమ్మ పాడే భక్తి పాటలు జానపద గీతాలు పిల్లల ఆటలు పాటలు వర్ణిస్తూనే గంగిరెద్దుల చప్పుళ్ళు హరిదాసుల కీర్తనలు రచ్చబండ వద్ద పెద్దలు మాట్లాడుకునే ఊత పదాలు ఒకటేమిటి యావత్ తెలుగు ప్రజల సజీవ భాషా భాగవతమంతా ఆట మాట పాటల రూపంలో గంటన్నర పాటు ప్రవాహంలా ఆడుతూ పాడుతూ కళ్ళకు కట్టినట్టు చూపించారాయన మన తెలుగు ప్రజల జీవన విధానమంతా మంత్రముగ్ధులై అంతా నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు ఏమోయ్ గంటన్నరైంది లేచి వెళ్ళలేదేంటి చమత్కారంగా అడిగారు బరంపురం కుర్రాడిని ఆ కుర్రాడు నన్ను వదిలేయండి మహాప్రభు అని వేడుకున్నాడు ఆయన తన ప్రసంగం ముగించి వెళ్ళబోతుండగా సభలోని వారందరూ ఇంకో కాసేపు మాట్లాడండి ఇంకా కాసేపు మాట్లాడండి అంటూ బలవంతం పెడితే ఇంకో 1/2 గంట పాటు ఆయన ప్రవాహంలా మాట్లాడుతూనే ఉన్నారు ఆయన మరెవరో కాదు శంకరంబాడి సుందరాచారి గారు మా తెలుగు తల్లికి మల్లెపూదండ రచించిన మన సుందరం మాస్టర్ గారు 6వ తరగతి ఉపవాచకమైన మనమహనీయులు శీర్షికన సుందర కవి శంకరంబాడి సుందరాచారి గురించి మనం తెలుసుకుంటున్నాము శంకరంబాడి సుందరాచారి గారు చిత్తూరు జిల్లా తిరుపతిలో 1914 ఆగస్టు 10 జన్మించారు తిరుపతి దేవస్థానం పాఠశాలలో అలాగే మదనపల్లి బీసెంట్ థియోసాఫికల్ సొసైటీలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు ఉపాధ్యాయునిగా ఆంధ్రపత్రికకు సంపాదకుడిగా పాఠశాలల పర్యవేక్షకునిగా కూడా పనిచేశారు సుందర రామాయణం సుందర భాగవతం బలిదానం అపవాదు పేదకవి నా స్వామి నేటి కవిత్వం
కావేటి నగర రాజ నీరాజనం, శ్రీనివాస శతకము, బుద్ధగీత వంటి ఎన్నో రచనలను శంకరంబాడి సుందరాచారి గారు రచించారు. సినిమా పాటలను కూడా రాశారు. తెలుగు భాష సంస్కృతులపై అమితమైన అభిమానంతో జీవించినంతకాలం వాటి పరిమళాలను తన కలంతో వెదజల్లుతూనే ఉన్నారు శంకరంబారు. శంకరంబాడి సుందరాచారి గారు 1977 ఏప్రిల్ 8న తిరుపతిలో స్వర్గస్థులయ్యారు. 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుపతిలో ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన జ్ఞాపకార్థం ఆ విగ్రహం దగ్గర మైక్ ద్వారా మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయం నిరంతరం ధ్వనించే ఏర్పాటు చేసింది. తెలుగు జాతి ఉన్నంత వరకు శంకరంబాడి సుందరాచారి గారు తెలుగు ప్రజల గుండెల్లో నిలిచే ఉంటారు. వారు రచించిన మా తెలుగు తల్లికి గేయం ప్రతి తెలుగువాడి గుండెల్లో మార్మోగుతూనే ఉంటుంది. ఇలా తెలుగువారి గొప్పతనాన్ని గురించి మనమందరం తెలుసుకోవాలి. వారిని ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి. వారిని గౌరవించుకుంటూ ఉండాలి. శంకరంబాడి సుందరాచారి గారు అమర్ రహే. ఇది ఈరోజు మన పాఠం. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటూ ఉండొచ్చు ఇంకో వీడియోలో ఇంకో పాఠంతో కలుద్దాం.